చూడండి, అక్కడ యెషయా గ్రంథము 41:8 చూడండి, 10 వరకు చూడండి. 41:8 చూడండి, యెషయా గ్రంథము. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకుని యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము యొక్క సంతానమా, బూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరుచుకుంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడైన యెహోవాను ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచదను, నీకు సహాయము చేసేవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. నా సేవకుడవైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా, భూదిగంతములలో నుండి నేను పట్టుకుని దాని కొనలలో నుండి నిన్ను నేను పిలుచుకొనినవాడా. భూదిగంతాలలో చివర భాగములో ఉండి నేను నిన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చి ఉన్నాను అంటున్నాడు. మనం ఎక్కడెక్కడ వారో మనకు తెలియదు. నేను 35 సంవత్సరాలు నా సర్వీసులో అనేక మంది రక్షించబడ్డారు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు. చనిపోయిన వారే లెగిసి గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడని సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత కొంతమంది మరలా తిరిగి చనిపోయారు, కానీ వారికి కొన్ని ఆజ్ఞలు తెలియచేశాడు దేవుడు. తెలియచేసినప్పుడు వాటిని విననప్పుడు ఏమవుతారు చెప్పండి? వారికి ఇచ్చిన ఆయుష్కాలము తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఆయన చిత్తములో మనం నడిచినప్పుడు, ఆయన స్నేహితులుగా అంటున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు అంటున్నాడు, అలాగే భూదిగంతముల నుండి పట్టుకుని నా స్నేహితుడైన అబ్రహాము, యాకోబు, ఇసాకులకు వాగ్దానము చేసిన నా బిడ్డలారా, నేను ఆ వారసత్వంలో నుండి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన పితరులు అబ్రహాము, ఇసాకు, యాకోబులు వారసత్వంలో నుండి మనము ఎక్కడి వారమో తెలియదు. ఆయన మాత్రం మన ఏం చేస్తున్నాడు చెప్పండి? పిలుచుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక దిగులు పడకండి, భయపడకండి, నా దక్షిణ హస్తము మీకు తోడుగా ఉంటుంది. కనుక దేవుడేమన్నారు చెప్పండి? నీకు సహాయము చేసేవాడను నేనే, భయపడమాకు. ఏ విషయంలో భయపడమాకు? నా సన్నిధిలోనికి నేను పిలిచి ఉన్నాను అంటే తప్పకుండా నా హస్తాలు నిన్ను కాపాడతాయి, నా స్నేహితునిగా నేను నిన్ను నాతో సావాసము చేయమంటున్నా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని సావాసములో ఉన్నవారు కుడికి ఎడమకు ఎప్పుడూ కూడా తొలగిపోరు, ఏ మాటలు నమ్మరు వారు. కనుక ఎప్పుడైతే ఆ సావాసం మనకుండదో, ఆ నమ్మకం మనకుండదో, మనం ఏమవుతాం చెప్పండి? అనేక శ్రమల పాలవుతాం. ఇప్పుడు సాక్ష్యాలు విన్నాం మనం, అయ్యా నీకు మరలా ఈ లోకంలో నీవు మంచి వెలుగుతూ ఉన్నావంటే సాతాన్ నిన్ను ఏం చేస్తా చెప్పండి? మరలా చీకటిలోకి లాక్కెళ్తానికి చూస్తుందయ్యా, జాగ్రత్త అని చెప్పాం. ఎవరికి? ఇప్పుడు మనకు చెప్పిన రాంగోటయ్య గారికి ఎన్నోసార్లు హెచ్చరిక చేశాం. బాగానే ఉంది, దేవుని భాగం ఇచ్చేస్తున్నా, దేవుడి సన్నిధిలో ఆదివారం వచ్చి కనపడి వెళ్తున్నా, ముఖ్యమైన ప్రార్థనలు ఉంటాయి. అలాగనే అలాంటి ప్రార్థనలో సాక్షి, అతని సాక్ష్యం కావాలి మాకు. అలాంటి సమయంలో ఆయనకి ఏముంటుంది చెప్పండి? ఉద్యోగం ఉంటుంది. కనుక ఆ సాక్ష్యాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు, కనుక ఆయన బ్రతికించాడు. ఆ సాక్షిగా నిలబడాలని ఆ ఏర్పాటు దైవజనుల ద్వారా ఆ కూటాన్ని ఏర్పాటు చేసినప్పుడు నీవు అక్కడ నిలబడి ఆ సాక్ష్యాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆయనకు నీవేమవుతావు చెప్పండి?
ఆయన చేసిన కార్యానికి నీవు గణపరిచిన కుమారుడుగా కుమార్తెగా ఉంటావు. అలాంటి వాటిల్లో వెనకబడిపోయాడు, మరలా బాధలు తెచ్చుకున్నాడు, మరలా యాక్సిడెంట్ అయింది, మరలా ఆయనకు అనేక బాధలు వచ్చినాయి. కానీ దేవుడు ఎన్నోసార్లు ఆయన నమ్మదగిన వాడు కనుకని మన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అది కనుక ఆయన అలాగే కాపాడుతూ ఉంటాడులే. మనం ఎలాగే తిరుగుతామంటే ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అలాగు కాకుండా మనం ఆయన మనకిచ్చిన సాక్ష్యాన్ని మనం సద్వినియోగం చేసుకుని నమ్మకము కలిగిన బిడ్డలుగా ఇప్పుడైనా మనకిచ్చిన ఈ కొద్దిగా సమయంలో ఆయన గణపరిచే వారిగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, యోహాను సువార్త 6:64 అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. యేసు ప్రభు వారు చెప్తున్నారు యోహాను సువార్త 6:64 మీలో విశ్వసించని వారు, మీలో విశ్వాసము లేనివాడు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? విశ్వాసము లేనివాడు ఎవడు? తన్ను అప్పగింపబోవాడు ఎవడు? నన్ను అప్పగించేవాడు ఎవడు? మొదట నుండి యేసు ప్రభుకు తెలిసే ఉన్నది. మీలో విశ్వాసము లేని వారు ఎవరు? మీలో విశ్వసించని వారు కొందరు, మీలో విశ్వాసము లేని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? మీలో విశ్వాసము లేనివాడు ఎవడు? తన్ను అప్పగింపబోవాడు ఎవడు? మొదట నుండి కూడా యేసు ప్రభువుకు తెలుసు. దేవుని ఆత్మచేత నడిపించబడే దైవ సేవకులు మీ మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆయన ఏ రీతిగా ఈ భూమి మీద సేవ చేస్తున్నాడో ఆ ఆత్మను ఎవరైతే కలిగి ఉన్నారో, దేవుడు అన్నాడు నాకన్నా కూడా మీరు ఎక్కువ సేవ చేస్తారు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఒక మనిషిని యొక్క సంగతులు మనిషి ఆత్మకే తెలుసు, కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసును. అలాగే దేవుని సంగతులు మనిషికి తెలుసు, అలాగే మనుషుల సంగతులు కూడా దేవుడు తన ఆత్మ వల్ల వారి విషయాలను ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఏ ఆత్మ కలిగి ఉన్నారో అలాగనే యేసు ప్రభు వారు అంటున్నాడు ఆయన దగ్గరున్న శిష్యులలో కొంతమందిని చూచి మీలో విశ్వాసము లేనివాడు ఉన్నాడు, నన్ను అప్పగించేవాడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకు చెబుతున్నాడంటే అతని అభిప్రాయాన్ని మార్చుకుంటాడు అని. అతని అభిప్రాయం మార్చుకుని యేసు ప్రభు వారు ఇంత గొప్ప కార్యాలు చేస్తూ ఆయన జీవము కలిగిన దేవుడు సన్నిధిని మీ మధ్యలో ఉంచిన ఇంకా నీవు విశ్వాసము లేనివాడిగా ఉంటున్నావు అంటే ఆయనను అప్పగించేవాడిగానే నీవు ఉంటున్నావు, ఆయనను అప్పగించేవాడిగా ఉంటున్నావు. కనుకనే యేసు ప్రభు అట్టి వారిగా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. కనుక యూదా ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభుని అమ్మేశాడు. 30 నాణ్యాలకు దేవుడు చెప్పినట్టుగా విశ్వాసం లేకుండా యూదా ఎంతకాలం ఉంటావయ్యా కనుక అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఆయన పేరు పెట్టి మాట్లాడలా, మీలో విశ్వాసము లేనివాడు ఎవడు, శ్వాసము కలిగిన వాడు ఎవడు, ఆయన మొదటి నుంచి కూడా ఎరిగే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆ మనిషి పేరు బయటికి చెప్పలేదు. ఎందుకంటే ఆ మనుషులలో కలహం అక్కడ వారిలో అతన్ని అవిశ్వాసిగా చూస్తారని. యేసు ప్రభు ఆ మాట చెప్పకుండా మొదట నుండి కూడా మీలో ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో, శ్వాసము లేని వారు ఎవరో దేవునికి మొదటి నుంచి ఆయనకు తెలిసే ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు ఆయన మిమ్ములను మీరు నమ్మకము లేని వారైనా నేను నమ్మకము కలిగిన దేవుడుగా మీ మధ్యలో
ఉన్నాను అని ఆయన పిలుస్తున్నాడు. చూడండి యోహాను సువార్త 12:4-6 చూడండి. అక్కడ ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదే అనెను? వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగయ్యుణ్ణి, తన దగ్గర ఉన్న డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుసు వచ్చును కనుక అలాగు చెప్పాను. యేసు ప్రభువారికి చనిపోయిన లాజరు గొప్ప విందు చేశాడు. వారి రక్త సంబంధికులు యేసు ప్రభువారికి గొప్ప విందు చేసినప్పుడు అక్కడ మార్తా మరియా వారు ఏం చేస్తారు చెప్పండి? వారు గొప్ప యేసు ప్రభువారికి ఒక కానుక సమర్పణ చేశారు. ఆనాడు అత్తరు ఎంతో విలువ కలిగింది. ఆ చేరున్నారు అత్తరు తీసుకుని యేసు ప్రభు పాదాల మీద పోసి ఇల్లంతా కూడా అత్తరి వాసనతో నింపబడింది. ఆ విందులో ఎంతో ప్రసిద్ధి విందు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ విందులో అందరూ ఆనందపడుతున్నారు, ఒక్కడు మాత్రం బాధపడుతున్నాడు. ఎవరు చెప్పండి? యోధా బాధపడుతున్నాడు. ఎందుకండి? ఆ యోధాకి ఆ ఎవరిచ్చినా యేసు ప్రభు వారి కానుకలు ఎవరిచ్చినా సరే అక్కడ ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఆ కానుకల సంచి యోధా తీసుకున్నాడు. ఆ యోధా సంచిలో పడతాయి కనుక వాటిని దొంగిలిస్తూనే ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు ఆ అత్తరు మరి ఆమె మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో ఆమె చేసిన సమర్పణ ఆ యోధాకి ఎంతో బాధ కలిగించింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు? ఈ అత్తరు అమ్మి ఒకవేళ నాకు ఇస్తే, ఒకవేళ బీదలకు ఇచ్చినా ఆ బీదలో వారు సంతోషించేవారు కదా, కనుక నువ్వెందుకు ఇలా చేసావని ఆమెతో మాట్లాడుతుంటే బీదలు ఎప్పుడూ ఉన్నారు, ఆమె జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఎందుకండి? బీదలు ఎల్లప్పుడూ ఉంటారు, నేను మాత్రం మీ దగ్గర ఉండను కనుక నా భూస్థాపన నిమిత్తముగా ఆమె చేసినది అనేక ప్రాంతాలలో ఎక్కడ సువార్త ప్రకటింపబడినో అక్కడ ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె నిండు మనసుతో ఆనాడు ఆమె ఎందు చేసింది. ఆ విందులో ఆమె సమర్పణ చేసిన ఆ అత్తరు ఈ రోజుకు కూడా అనేకులకు నిండు మనస్సుతో ఆమె చేసిన ఆ యొక్క సమర్పణ ఈ రోజుకి కూడా అనేకల హృదయాలు కదిలిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దొంగ ఎలా ఉన్నాడు చెప్పండి? అక్కడ ఎప్పుడు దొంగ ఆలోచనతోనే ఉంటున్నాడు. కానీ యేసు ప్రభువారు మాత్రం అంటున్నాడు, కనుక మొదట నుండి నేను అతన్ని ఎరిగి ఉన్నాను, హెచ్చరిక చేస్తున్నాను, కానీ అతని హృదయంలో తలంపులు మారటం లేదు. దేవునికి స్తోత్రము. అలా ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభువునే 30 నాణ్యాలకు అమ్మివేశాడు. కనుక యేసు ప్రభు వారు ఎంత చెప్పినా విననప్పుడు లాస్ట్కి ఏమవుతాడు చెప్పండి? యేసు ప్రభుని అమ్మేశాడు. ఆ తర్వాత తృప్తి పడకుండా ఆ తర్వాత పోయి, ప్రభు అయిన యేసుని నేను అమ్మాను, ఆయన నిర్దోషిని ఒక హంతకుడిగా చేసి అతన్ని చిత్రహింసలు చేస్తున్నానని చెప్పి తనలో తనను బాధపడి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? ఊరు పెట్టుకుని చనిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు ఏదైతే నువ్వు చేయొద్దని, ఏ పని అయితే నువ్వు వెళ్ళకూడదని సెలవిచ్చాడో అది నీకేమవుద్ది చెప్పండి? రాను రాను నీకు అది ప్రమాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఏది సెలవిచ్చాడో వాటిని చేసినప్పుడు మీరు నా స్నేహితులై ఉన్నారు, నేను ఆజ్ఞాపించినవన్నీ చేసినప్పుడు మిమ్మలను దాసులని పిలవక నా స్నేహితులని నేను మిమ్మలను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త
2:13, చూడండి, 13వ వాక్యాన్ని చూడండి. యేసు యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలను పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారము ఇల్లుగా చేయుదురా అని యేసు ప్రభు వారికి కోపం వచ్చిందంట. యేసు ప్రభు వారు ఆయన దేవాలయంలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏముంది చెప్పండి? ఈ దొంగ వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ వాటిని అన్నిటినీ చూసినాక ఆయన హృదయం చెలించిపోయింది. తక్షణమే ఆయన ఏం చేశాడు చెప్పండి? అప్పటి వరకు ఆయన కోపం లేదు. తాళ్ళు ఏం చేశాడు చెప్పండి? తాళ్లతో కొరడాలు చేసి ఇక కొట్టడము ప్రారంభించేపాటికి ఒక్కొక్కళ్ళు పరుగు పరుగు పెట్టారు. ఎందుకండి అలా కొట్టడం ప్రారంభించాడు? ఎందుకంటే కొడతా ఉండే ఆ బల్లలు అన్నీ విడిచిపెట్టి అక్కడ ఉన్న మొత్తం జీవరాశులన్నీ విడిచిపెట్టి ఎవడ దారిన వాడు పారిపోయారు. ఎందుకు కొట్టారండి? యేసుప్రభు వారు, నా మందిరంలో మీరు దొంగలుగా ఉండకూడదు, వ్యాపార నిలయముగా చేయకూడదు. నా మందిరము పరిశుద్ధమైనది. నా దేవుని మందిరములోనికి వెళ్ళేటప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉండండి. కనుక ఆ దేవుడు ఆకాశం మందున్నాడు. ఆయన ఏమన్నా చెప్పండి? నీవు భూమి మీద ఉన్నావు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనేకులు తెలియకుండా దేవుని మందిరములో లాభాన్ని ఆశించే వారు ఉన్నారు. కనుక యూదా ఏం చేశారు చెప్పండి? దేవుని హెచ్చరికలు నమ్మలేదు, వినలేదు. యేసు ప్రభు వారు చెప్తూనే ఉన్నాడు. కనుక మీలో విశ్వాసం లేకుండా ఎంతకాలం ఉంటావు నా కుమారుడా, విశ్వాసం లేకుండా ఎంతకాలం వస్తావు నా కుమారుడా అని హెచ్చరిక చేస్తా ఉన్నా అతను ఏం చేశాడు చెప్పండి? అతనిలో ఉన్న దురాశ విడిచిపెట్టలేదు. సాతాను ఏం చేసింది చెప్పండి? అతన్ని బయటకు తీసుకుని వెళ్ళి యేసు ప్రభుని ఆ 30 నాణ్యాలకు అమ్మివేసి ఆ తర్వాత నువ్వు సంతోషించని ఆ డబ్బులు తీసుకున్న తర్వాత సంతోషం లేకుండా చేసి అతనికి ఏం చేసింది చెప్పండి? తిరిగి మరలా ఉరి పెట్టుకుని చనిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ప్రభు బల్లలో కూడా పాలు పంపులు కలిగి ఉన్నాడు. అప్పుడు చివరి వరకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అతను మాత్రం అపనమ్మకస్తుడుగానే ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏమాత్రం కూడా అతను నాకు హాని చేస్తాడే, నా సన్నిధిలో నా సమక్షంలో ఉండి ఈ మాట అయినా వింటాడేమో, ఇప్పుడైనా మనసు మార్చుకుంటాడేమో అని చెప్పి యేసు ప్రభు ఎంతో ప్రేమతో మాట్లాడుతున్న ఆ మాటలు అతనేమి కూడా పట్టించుకోలా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ ధనాపేక్షతోనే ఆ ఆలోచనతోనే నడుచుకున్నాడు. లాస్ట్కి వచ్చేపాటికి అతనేమయ్యాడు చెప్పండి? ఉరి పెట్టుకుని చనిపోయాడు. దేవుని శిష్యులలో ఒకటిగా ఉండవలసిన వాడు, యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యులలో 12 మందిలో ఒకటిగా ఆ మహిమను కోల్పోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడు చెప్పండి? శాపగ్రస్తుడయ్యాడు. ఆ తర్వాత అతను జీవితము ఈ భూమి మీదే ఎంతో భయంకరమైన ఏమైంది చెప్పండి? శాపగ్రస్తుడుగా పిలువబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మనకు తన యొక్క వారసత్వాన్ని ఇవ్వటానికి నన్ను
ఆయన అంటున్నాడు, నేను స్నేహితులుగా చేసుకుంటున్నాను, మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను, నా కుమారుడు నా కుమార్తె నా మాట వినండి, నా ఆజ్ఞల ప్రకారముగా నడుచుకునండి, మిమ్మలను ఇక దాసులని పిలవను, నేను నా తండ్రి ఏ ఆజ్ఞ తెలియపరుస్తున్నాడో ఆ ఆజ్ఞ మీకు తెలియపరుస్తున్నాను అని చెప్పి ఎంతో ప్రేమగా ఆయన మాట్లాడినా వినకుండా తన సునీతితో నడిచిన యోధా జీవితం శాపగ్రస్తంగా మారిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు కూడా అలాంటి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, అలాగూ మనల్ని పిలుస్తున్నాడు, మిమ్మలను నా స్నేహితులుగా చేసుకుంటాను, నా స్నేహితులుగా పిలుస్తున్నాను, కనుక మీరు నమ్మకము లేకపోయినా నేను నమ్మదగిన వానిగా ఉన్నాను అని దేవుడు మనలను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మనం ఇప్పుడైనా ఇంకా యోధా లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే, ఇంకా అపనమ్మకస్తులుగా ఉంటే, ఇప్పుడైనా మనం మేల్కొని ఆ శోధన మన మీదకి రాకమునిపే మనం దేవుని తట్టు తిరగాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, మా పాపది, నా సాక్ష్యం మీ అందరికీ తెలిసిందే. మా పాప హైదరాబాద్ నుంచి వచ్చాక బాగా కడుపులో నొప్పితో బాధపడిందండి. అసలు ఏంటంటే, మేము కళ్ళతో చూడలేకపోయాము. 10 రోజుల దాకా మంచినీళ్ళు కూడా తాగనవ్వలేదు. మంచినీళ్ళు తాగుతున్న కడుపులో నొప్పి అని అల్లాడిపోయింది. 10 రోజులు సరిగ్గా మంచినీళ్ళు తాగటం కానీ తింటం కానీ లేదు. నేనైతే బయటికి చెప్పలేదు కానీ చాలా భయం వేసి మా చేయి దాటిపోయిందేమో అన్నంత భయపడ్డాను. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ కళ్ళ ముందు అసలు అనుభవిస్తుంటే మా ప్రాణం అల్లాడిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. అర్థం చేసుకుంటున్నాము, తగ్గిపోయిద్దులే తగ్గిపోయిద్దులే అని. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిలో మేము లేము. దేవుడి మీద ఆధారపడ్డాము. దేవా నీ చిత్తం ఏమై ఉండదు. నాకు అంతకుముందు దేవుడు దర్శనంలో చూపించాడు. అయ్యగారు నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు పిల్ల చనిపోబోతున్నారని మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే. నన్నైతే ఆపదల నుంచి దేవుడు తప్పించాడు. మరి పిల్ల విషయంలో ఏది కూడా లేదని అనుకున్నాను, కానీ కడుపులో నొప్పి ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. ఏమైందో తెలియటం లేదని. ఒకవేళ అప్పుడు చూసిన దర్శనం ఇప్పుడు ఏమన్నా అపవాది మమ్మల్ని గలిబిలి చేస్తున్నాడని చాలా భయపడ్డాము. ఆనంద్ గారు అయితే నా కూతురుతో సాక్ష్యం చెప్పిస్తానయ్యా స్వస్థపరచని అన్నారంట. నాకైతే అంత ఆలోచన కూడా రాలేదు. మా వల్ల కాక శనివారం మేము చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను, అమ్మా అమ్మాయి ఇలా బాధపడుతుంది, అమ్మ ఏమీ తినలేకపోతుంది, మంచినీళ్ళు తాగిన కడుపులో నొప్పితో బాధపడుతుంది, అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోతుంది అని. అమ్మగారు అరాయిటే ప్రార్థన చేశారు. దేవుడు అసలు ఆశ్చర్యకరంగా ఆ నైట్ ఇంటికి నుంచి వెళ్ళంగానే టిఫిన్ చేసింది. అసలు కడుపులో నొప్పి లేదు, మమ్మీ బాగానే ఉందని ఆ రోజు నైట్ పడుకుంది. ఆ రోజు నుంచి దేవుడు అద్భుత రీతిగా నా కుమార్తెకి అసలు స్వస్థతనిచ్చాడండి. ఆయన ప్రేమను బట్టే కానీ మేమైతే ఎన్నిక లేని వాళ్ళం, అర్హత లేని వారు. ఆయన ప్రేమ మా పైన ఎప్పుడు కుమ్మరిస్తూనే ఉన్నాడని ఈ సాక్ష్యం ద్వారా మరొకసారి మేము గట్టిగా నమ్ముచున్నాము. అంత మాత్రమే కాదండి, ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో, ఎన్నో ఎన్నో ఒడిదుడుకులండి, ఎన్నో మరణాపాయంలో నుంచి కూడా మమ్మల్ని తప్పించిన దేవుడు. సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు దేవుడు. మా బాబు విషయంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. కడుపుల్లో నొప్పితో అల్లాడిపోయి అప్పుడు కూడా నేను పౌర్ణమి ముందు రోజు సాక్ష్యం చెప్పమంటే నేను పౌర్ణానికి అనుకుంటూ సాక్ష్యం చెప్పనన్నాను అమ్మగారికి. ఆ తెల్లారే మాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, అబ్బాయికి బాగాలేదని చెప్పి. ఏమైందా అని ఫోన్ చేస్తే కడుపులో నొప్పి అని మాట్లాడలేకపోయాడు. అప్పుడు కూడా నేను నా తప్పును నేను గ్రహించుకొని, దేవా క్షమించయ్యాన్ని సాక్షిగా నిలబెట్టుకో ప్రభు, నేను సాక్ష్యం చెప్తానని ఆ రోజు కూడా అనుకున్నాను. దేవుడు
అద్భుతంగా సాయంత్రానికే స్కానింగ్ తీపించినా సరే ఏమీ లేదు, మామూలుగా నార్మల్ నొప్పి అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. అదే రీతిగా బాబుకి కూడా మంచి అసలు ఆరోగ్యం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నాడు. మా పాపకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఎన్నో కార్యాలు మా జీవితంలో చూసామండి. దేవునికి ఏమిచ్చినా మేము రుణస్థలమేనండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి మేము కృంగిపోయినప్పుడు మమ్మల్ని మేమున్నామని మాకు దర్శనాల ద్వారా కనబడి, నేనున్నానని నన్ను బలపరిచి, దైవజనుల ద్వారా మాతో మాట్లాడి ఈ రోజు నాయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో నిలబెట్టుకున్నా. అనుభవించినప్పుడు మాకు ఎంత బాధ అది ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం. కానీ ఒక నరకంలో నుంచి మేము బయటపడ్డట్టే ఉంది. నా ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. నాకు ఆరోగ్య విషయంలో కూడా కిడ్నీలో టోన్స్, కాళ్ళు నొప్పులు, కూర్చొని లెగలేని పరిస్థితి అన్నమాట. నేను సన్నిధిలో కూర్చునే మళ్ళీ పక్కన మనిషి సపోర్ట్ తీసుకొని లెగిసి నిలబడేదాన్ని. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నాకు కాళ్ళు నొప్పులు కానీ కిడ్నీలో నొప్పులు కానీ ఇంతవరకు లేదండి. నేను చర్చికి వచ్చే ముందు ప్రశాంత్ హాస్పిటల్లో నేను 20 రోజులు పైనే ఉండి వచ్చానండి. కిడ్నీ టోన్స్కి బాధపడ్డాను. ఆ కిడ్నీలో టోన్స్ అప్పుడు నాకు పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది. కాళ్ళు చేతులు తిరిగిపోయింది. నేను సన్నిధికి వచ్చాను, హాస్పిటల్లో నుంచి వచ్చిన సోమవారం వచ్చాను. బుధవారం నేను చర్చి దగ్గరికి వచ్చాను. అమ్మగారితో మాట్లాడి, అమ్మారు అమ్మ ఏమవుదులే కానీ అని పాంప్లెట్ ఇచ్చారు. తర్వాత ఆదివారం నుంచి అమ్మగారు నాకు ఫోన్ చేయటం, నన్ను ఆదరించటం. నేనైతే ఇక్కడ ఉండాలని కాదు, నాకు తెలియదు అసలు, ఏదో కానుకిచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ అమ్మగారు ప్రేమను బట్టి నేను ఇక్కడ నిలబడటం జరిగింది. దేవుడు అదే రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఆయన గొప్ప కార్యాలు నా పట్ల జరిగించాడు. నిజ దేవుడు నేనే అని నా కళ్ళ ముందు ఆయన నిరూపించాడు. అప్పటిదాకా నాకు దేవుడు అంటే తెలీదు, మేము నిలవండి. అంతేకాదు ఉద్యోగ విషయంలో కూడా అసలు జాబ్ ఉండదేమో, ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారు అనుకున్న టైంలో నేను చాలా అంటే అసలు నేను పనికి వెళ్ళినప్పటి నుంచి అక్కడే అక్కడే చేస్తున్నాను. 13-14 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా అంటే ఎక్కడ ఎత్తుకోవాలని నేను చాలా కంగారు పడ్డాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా శాలరీలు తక్కువ ఇస్తారని చెప్పి అయితే శనివారం మాకు శుక్రవారం అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఫ్యాక్టరీ ఈ నెలలో క్లోజ్ చేస్తున్నామని. శనివారం నేను చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను, అమ్మగారండి ఇది పరిస్థితి అంటే ఏమవదులేమ్మా అని అన్నారు. మళ్ళీ తిరిగి వారానికల్లా అసలు అంతమందిలో దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను మాత్రమే ఎంచుకున్నట్టుగా నన్ను నాతో పాటు ఒక ఇద్దరిని ఉంచారండి. ఈ రోజుకి ఫ్యాక్టరీ రన్ అవుతుంది మా ముగ్గురితోనే. దేవునికే మహిమ. ఎన్నో ఆశ్చర్యకారాలు నా జీవితంలో జరిగించిన దేవునికి మహిమ కలిగిన గాక, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.